Sir, namaskar andi. Welcome to the point. We are puru suitiga to the point matlab tar kabati. Karyakram ni parichayam chesukunnam ledu. Rashtrajikyalu meeru chala sudirghanga prayanamlo gamanicharu. Gata konni nelalone chala marpulu chustu vacharu. Kotta chintu kalpistunna vishayam enti? Gatamlo inta munipu ante teluguDesam Congress undedi. Inta ippudu Congress party undi. తర్వాత రాజకీయాల్లో ప్రజారాజ్యం వచ్చినా అది ఓటు దగ్గర ఓపెయింది. ఇక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సిపి ఒక కొత్త ఫోర్స్ వచ్చింది. వాటినే కాకుండా ఆటుపోకి కూడా తట్టుకుని నిలవగలిగింది. ఉప ఎన్నికల అనేది ఒక గీటుగా అయినందువల్ల అక్కడ ఫలితాలు అయితేనేమి వివిధ రకాల సర్వేలు ఏవేవో వేసుకుంటున్నారు. వైఎస్ఆర్సిపి చేయటం లేదు. ఆ వాటిని బట్టి ఈ పార్టీ భవిష్యత్తు మంచి భవిష్యత్తు అని చెప్పి ప్రజలు ఒక ముందే నిర్ణయం తీసుకున్నారు. ఈ పార్టీని గెలిపించాలా, మన సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక తీర్పు నిర్ణయించుకొని ఉన్నారు. అందువల్ల ఈ రాజకీయాలు వేగవంతమైన గత 4 మాసాలుగా ఇంత స్పీడ్ గా చేంజెస్ రావడానికి కారణం ఉంది. చాలా మంది పార్టీలోకి వలసలు రావడం చూస్తున్నాం. గత నెల రోజుల్లోనే చాలా మంది చూసాం. మీ అడుగు జాడలు నడుస్తున్నారా అని కొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? నా పరిస్థితి అంటే వేరు. నేనేదో నా భవిష్యత్తు నిర్ణయం చేసుకోవాలని ఇంకొకటి ఇంకొకటి ఆలోచన చేసిన వ్యక్తి కాదు. ఆ కుటుంబంతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకొని పైకి ఎదుగుతున్నప్పుడు ఇంకా మరింత పైకి ఎదిగేదానికి సహకరించాలని ఆలోచన చేసినానే కానీ ఇక్కడ ఏదో నాకు పదవులు వస్తాయి ఇంకొకటి ఉండేట ఆశించినట్టు కాదు. వస్తున్న రాజకీయ నాయకులు ఈ రాజకీయాలు అన్నప్పుడు ప్రజాసేవ అన్నప్పుడు అన్ని మిగతామై ఉంటారు కాబట్టి వారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి వారు కూడా ఇక్కడికి వచ్చేసరికి వారు ఏదో ఒకటి ఆశించుకునే ఉంటారు. వచ్చేవాళ్ళు ఆశించి వస్తున్నారు. ఆశించకుండా ఏం సన్యాసం ఏం కాదు. వారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వస్తుంటారు. కాకపోతే మీడియా ఏదైనా మీడియా ఉన్న హైప్ వల్ల అంతా ఏదో జరిగిపోయినట్టు ఫీల్ అవ్వచ్చు. గతంలో పనిచేసి ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తున్నారో వారిని ముందు దృష్టిలో ఉంచుకొని ఎక్కడో అక్కడక్కడ పార్టీ స్ట్రాటజీ పర్పస్ అయితే మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు అయితే అటువంటి వ్యక్తులను తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చూసినప్పుడు ఎవరినైనా మండల స్థాయి నాయకులు చూసినా గానీ వారికి ఏదో ఒక పార్టీ ముద్ద ఉంటుంది. ఎక్కడో ఒక పార్టీకి పోయి ఉంటారు. ఆ ముద్ద ఉంటుంది కాబట్టి దాని ఫిరాయింపులను పూర్తిగా అనగానట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫిరాయింపులను అని అన్నాము కానీ చాలా మంది ఇప్పుడు అంటే అందరూ మిమ్మల్ని ఒక సీనియర్ రాజకీయ నేతగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం మీకు ఆరోపణలు చేస్తున్నారు. సెక్యులర్ అని మీకు మీరు చంద్రం తిప్పుతారు మొత్తం అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వారికి బాగా దుబ్బ ఉంది. ఏదో జరిగిపోతుంది అనేది వారి ఆవేదన. రాజకీయాల మీటి ఒక నిర్ణయం తీసుకుని ఒక సంతృప్తిని మనస్ఫూర్తిగాను ఒక పార్టీకి గాని ఒక వ్యక్తికి గాని సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ పని విధానం పనితీరు ఉంటుంది. ఏదో పార్టీలో ఉండి పార్టీ సిద్ధాంతాలు పార్టీ కట్టుబడి పనిచేయడం అనేది అది వేరు సమస్య. వారి బాధ అదే ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ అంత చేస్తున్నా మనం చేయొచ్చు కదా అని అంటే మీరు చేయించినట్టు పోయించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రస్తుతం మీరైతే ఈ గత 6 నెలలు మీరు చెప్పినట్టుగా చాలా మార్పులు చూస్తారు. సైమల్టేనియస్ గా 2 పాదయాత్రలు చూస్తారు. శర్మిల గారి పాదయాత్ర చూస్తారు, చంద్రబాబు గారి పాదయాత్ర చూస్తారు. ఒక సీనియర్ రాజకీయ నేతగా ఏం తేడాలు గమనిస్తున్నారు మీరు? ఆ పాదయాత్రలో కొంత స్పందన కరువు అయింది. ఆర్గనైజ్డ్ గా చేసుకుంటున్నారు తెలుగుదేశం పాదయాత్ర. ఇక్కడ స్పందన అనేది ప్రజల్లో వాళ్ళకి ఉత్సాహం ఉంది. మరి ముఖ్యంగా అక్కడ ఏం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందంటే ఒకే వ్యక్తి తన చుట్టూనే రాజకీయమే పార్టీని అనుకున్నాడు. మరో వ్యక్తి లేడు తెలుగుదేశంలో. ఇక్కడ కుటుంబం మీద ఆధారపడింది. ప్రజల్లో కుటుంబానికి ఆదరణ ఉంది కాబట్టి జగన్ అదే విధంగా చూస్తున్నారు, శర్మిల అదే విధంగా చూస్తున్నారు, విజయమ్మని అదే విధంగా చూస్తున్నారు. కాబట్టి వారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమైతే ఆశించి జగన్ లోపల పెట్టిస్తే ఏదో ఒక విధంగా సీబీఐని అడ్డుపెట్టుకుని ఈ పార్టీ కొలాప్స్ అవుతాదని దుర్బుద్ధితో ఈ పని చేయించారు. ఎందుకు ఈ ఆరోపణలు చేస్తుందంటే సీబీఐ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు అది తప్పుందో ఒప్పుందో చూసి ఆరోపణ చేయాలి. కానీ ఏదైతే ఆ రాజకీయ పార్టీలకు అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చే విధంగా వారి ఇన్వెస్టిగేషన్ ఉంది. మీ సాక్షులను బెదిరించడం కానీ ఇంకొక రకంగా ఇంకొక రకంగా రంధ్రాన్వేషణ చేసి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనేది. అంటే ఎన్ని రోజులు
అవసరమైతే అన్ని రోజుల జగన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలి. అది బెయిల్స్ బెయిల్స్ విషయంలో కూడా అదే పాత్ర వహిస్తుంది సిబిఐ. జగన్ జ్యుడిషియల్ కస్టడీలో పెట్టుకున్నా గానీ పార్టీ ఇవన్నీ పటిష్టవంతంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ప్రజలకు భరోసా ఇస్తూ పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ కార్యక్రమం కూడా అవసరమైనప్పుడు విజయం గారు వెళ్తున్నారు జరుగుతుంది. ఇటువంటి తేడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తెలుగుదేశంలో అటువంటి పనులు చేసేవాళ్ళు మన తుఫాను సమయం పాదయాత్ర పోవాలా, మరణం చెందిన తర్వాత పాదయాత్ర పోవాలా, పార్టీ పనులు కూడా ఆయనే చూడాల్సింది అవుతుంది. ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీలో. ఇక్కడ ఇబ్బంది లేదు, అది తేడా కనపడుతుంది ఆ పాదయాత్రకి. అక్కడ స్పందన లేదు, ఇక్కడ స్పందన ఉంది. ఆ తేడా మీరు స్పష్టంగా గమనిస్తారు. అంటే ఇప్పుడు వలసల గురించి మాట్లాడాము, ఈ జరుగుతున్న రకరకాల పరిణామాలు ప్రభుత్వంపై అవిశ్వాసం జరుగుతుందా పెడుతున్న తెలుగుదేశం పార్టీ అన్న ప్రశ్న కూడా వినిపించింది. మీరు కూడా పెట్టే అవకాశం ఉంది, మీరే పెడతారు వాళ్ళు పెట్టకపోయినా అన్న ఒక స్టేట్మెంట్ వినిపించింది. ఆ పరిస్థితిలో ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు చంద్రబాబు నాయుడు గారు రోజు ప్రతినిధ్యం చెప్తున్నారు, ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు, ఈ ప్రభుత్వాన్ని తీసుకుపడేయండి అని అంటున్నారు. ఎవరు తీసుకుపడేస్తారో ప్రజలు, నా దగ్గరకు ఓటింగ్ వెళ్ళినప్పుడు ప్రజలు తీసేస్తారు. ప్రజాస్వామ్యంలో అటు ప్రజలు తీర్పు వరకు ఆగకుండా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ఈ అవిశ్వాసాన్ని ఒక ఆయుధంగా పట్టడం జరిగింది రాజ్యాంగ నిర్మాతంలో. రికగ్నైజ్ అప్రోషన్గా ఆ బాధ్యతను నిర్వర్తించలేక వీధుల్లోకి వెళ్ళటం, ఆ వీధుల్లోకి వెళ్ళి ఏమంటున్నారు, మేము ప్రజలను కష్ట నష్టాలు సుఖాన్ని తెలుసుకోవడానికి వస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఏఎస్ఆర్సీపీ ఏమంటున్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వారికి భరోసా ఇవ్వడానికి కోరుకుంటామంటున్నారు. ఆ తేడా వల్ల మీరు అవిశ్వాసం పెట్టుండగా చట్టబద్ధత ఉంది కదా, మీకు ఎందుకు పెట్టరు శాసనసభలో, చట్టసభలు ఎందుకు ఉపయోగించుకోరు అనేది ప్రశ్న. ఇప్పుడు ఏ ఒక వ్యక్తి అయినా గానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి శాసనసభ నిబంధనల ప్రకారం ఉంది, లోక్సభ నిబంధనల ప్రకారం కూడా. కానీ ఆ వ్యక్తి పెట్టిన తీర్మానాన్ని లీవ్ గ్రాంట్ చేయాలంటే, అంటే చర్చకు రావాలన్నా అది అసెంబ్లీలో దాని మీద డిబేట్ జరగాలన్నా ఓటింగ్ జరగాలన్నా ఏం జరగాలన్నా కానీ 30 అంటే 1/10 ఆఫ్ ది హౌస్ సపోర్ట్ చేయాలి. మద్దతు కనుకాల లోక్సభలో అయితే 50 మన శాసనసభలో అయితే 30 శాసనసభలు. ఏఎస్ఆర్సీపీకి అటువంటి స్ట్రెంగ్త్ లేదు. ఆ స్ట్రెంగ్త్ అనేది ఒక తెలుగుదేశానికే ఉంది. ఇందులో పెద్ద సమస్య ఏమిటో, చిక్కుముడి ఏమిటో నాకు అర్థం కావడం. బొంక తిరిగి సమాధానాలు చెప్తారా కానీ మేము శాసనసభ సమావేశాల కాలంలో తప్పకుండా ప్రవేశపెడతామని చెప్పచ్చు కదా, చెప్పరు. అందుకే ప్రతిదీ చర్చనీయ అంశం ఏంటి ఇది, అవిశ్వాసం పెడతారా లేదా ఎప్పుడు పెడతారా అనే చర్చనీయాంశం ఏంటి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అటువంటి సమాధానం రాకపోయేసరికి సందేహాలు బయలుదేరినాయి. ప్రభుత్వం తీర్మానం విలాఖత అయినారా, విలాఖత అయిన దాని వల్లనే అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పలేకున్నారా అన్న దానికి సందేహాలు తాగించి వారికే నష్టం జరుగుతుంది. షర్మిల గారి పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టింది ఈ రోజు పెడుతుంది. సో అంటే తెలంగాణపై స్పష్టమైన వైఖరి గనక మీరు అంటే మళ్ళీ ప్రకటించమని అడిగితే, తెలంగాణపై మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఎటువంటి భరోసా ఇస్తున్నారు తెలంగాణ ప్రాంతాలకు? ఆమెను ఇప్పటికే ప్రిలిమినరీ సమావేశాల్లో ఒక నిర్ణయం అయితే తీసుకోబడింది. ఎందుకంటే కావాల్సినంత స్ట్రెంగ్త్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ పార్టీకి లేదు. మాకు తెచ్చే శక్తి లేదు, వద్దనే శక్తి లేదు, మేము తెలంగాణ మనోభావాలకు గౌరవిస్తామని చెప్పి దాని ఆధారం చేసుకుని అందుకోసం రాజీనామాలు చేసిన వారికి కూడా ఎవరు కూడా పోటీ పెట్టలేదు. ఇంతకంటే ఏం చెప్తాం, ఇది ఒక ప్రతిపక్షాలు చేయవలసిన పని కాదు, అది రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమస్య. బిల్లు ప్రవేశపెట్టాలా, బిల్లు చేస్తే గానీ ఇక్కడ రాదు, రానప్పుడు దానికి తగ్గట్టుగా మరి మీ నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇదే అధికారంలో ఉన్నది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ. వారు తీసుకోకుండా ఈ సమస్యను దాటివేసేదానికోసం ఇతర పార్టీలు నిర్ణయిస్తున్నారు. ఇక్కడ కరెక్ట్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది.